అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్, అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు నా గురించి మాట్లాడటం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతన్నల్ని మరి అయా మా బాధలు తీర్చండి, చంద్రబాబు నాయుడు రాజధానిగా ఈ ప్రాంతాన్ని పెట్టినప్పటి నుంచి కూడా మేము పడుతున్నటువంటి బాధలు మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తూ మీరు మాకు అండగా నిలబడండి అని చెప్పేసి కోరుకుంటానికి మేము వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎంత నీచ స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు అనేది ఇవాళ నేను ప్రపంచం దృష్టికి తీసుకురాదలిచాను. మేము ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగాం 2-3 రోజుల క్రితం. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదేం పబ్లిక్ సభ కాదు, లేకపోతే ఇంకొక వేదిక కాదు, క్యాంప్ ఆఫీసు, లిమిటెడ్గా తీసుకురండి అని చెప్పి అధికారులు నన్ను కోరడం జరిగింది. సుమారు 20-25 మంది రైతన్నల్ని మేము తీసుకెళ్ళడం జరిగింది సమస్యలు చెప్పుకోవటానికి, మంగళగిరి ప్రాంత రాజధాని సమస్యలు తెలియజెప్పుకోవటానికి. ఎంత అంటే, నేను సహజంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాడంటే కింద ఉన్నటువంటి ఆయనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతోటి మాట్లాడించడం అనేది జరుగుతూ ఉండేది. ఈ రోజున ఆయన వాళ్లతో కూడా మాట్లాడించి తాను తన కొడుకేమో సోషల్ మీడియా వేదికగా ఆయనేమో మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, నిన్న ఆర్కే బంధువుల్ని తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి చూడటానికి వచ్చినటువంటి బంధువులు తీసుకొని వెళ్ళాడు, అదేవిధంగా పీడ ఆర్టిస్టులను తీసుకొని వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి అని చెప్పి చెప్పటం, అసలు చంద్రబాబు నాయుడు ఆ స్థాయి విమర్శలకి దిగుతున్నాడు అని అంటే ఎంతగా చంద్రబాబు నాయుడు స్థాయి దిగజారిపోయిందో మనం గమనించుకోవాలి. ఇప్పటికే ప్రపంచం అంతా అనుకుంటా ఉంది కేవలం 3-4 గ్రామాలకు మాత్రమే గ్రామస్థాయి మండల స్థాయి నాయకుడిగా చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. బహుశా మరి తుళ్ళూరులో ఏమన్నా ఆ ఎంపీపీ స్థానం, జడ్పీటీ స్థానం ఏ రిజర్వేషన్స్కి వెళ్ళినాయో నాకు తెలియదు, కానీ ఆ ఎంపీపీకో లేకపోతే ఒక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడానికో లేదా జడ్పీటీసీకి పోటీ చేయడానికో మరి చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నట్టున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుకు లోకేష్కి ఇద్దరికే కింద స్థాయి వాళ్ళతోనే అసలు నిబట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు, జ్ఞానం లేదు. ఏది చంద్రబాబు చెబితే అది మాట్లాడటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి, వాళ్ళ అబ్బాయి లోకేష్కి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా, నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మేము ప్రెస్లో చెప్పిని ఒక్కసారి విని ఉంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేదా విని ఉన్నా కూడా మాట్లాడుతున్నారు అని అంటే నేను వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం ఒకటే, నేను ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ ఈ కాపీలు ఇచ్చేసేస్తానండి, అందరికీ కూడా. ఈ కాపీల్లో ఏ రైతన్న మాతో పాటు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాడు, ఆ రైతన్న పేరు, ఆ రైతన్న ఆధార్ నెంబరు, ఆ రైతన్న ఫోన్ నెంబరు, ఆ రైతన్న గ్రామం పేరు, అదేవిధంగా ఆ రైతన్నకి ఎంత పొలం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా నేను తీసుకెళ్ళినటువంటి రైతన్నల్ని ముఖ్యమంత్రి గారికి కలిపినటువంటి వాళ్ళ లిస్టు మొత్తం ఇప్పుడు మీడియాకి చూపిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరికీ కూడా కాపీ నేను ఇప్పుడే ఇచ్చేసేస్తా. ఏమండి, చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ మా ప్లేడర్ గారు, ఆస్థాన ప్లేడర్ గారిని కూడా తీసుకెళ్లారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ప్లేడర్ గారే, చదువుకోవటం ఏమన్నా తప్ప ప్లేడర్ వృత్తి ఏమన్నా తక్కువ అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఆ ప్లేడర్ గారికి, ఆ ప్లేడర్ గారిది ఉండవల్లి గ్రామం, ఆమె విజయవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమెకి సర్వే నెంబర్ 146/C, అదే కాదు సర్వే నెంబర్ 23/A1 మరియు సర్వే నెంబర్ 19/B2లో 2 ఎకరాల 65 సెంట్లు స్థలం ఉందండి. పుల్లగుజ్జు వీరయ్య శివయ్య, ఆయనకి ఎకరం 34 సెంట్లు ఉంది నిడ ఉండవల్లి గ్రామంలో. గాదే సాంబిరెడ్డి గారు,
2 ఎకరాల 50 సెంట్లు నిడమరు గ్రామం. వల్లభాపురం శ్రీనివాసరావు రైతు కూలి 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చాను. కలవకొల్లు నాగరాజు రైతు కూలి ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చారు, నెలకు 2,500 రూపాయలు. గాది లక్ష్మారెడ్డి ఎకరం. ఇవన్నీ కూడా ఈ విధంగా 50 సెంట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళల్లో. వీళ్ళని తీసుకొని వెళ్తే ఏమయ్యా చంద్రబాబు నాయుడు నీకు అసలు బుద్ధి ఉందా, వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? రెండవది వీళ్ళు తీసుకొని వెళ్ళి ఏ సమస్యలు మేము ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్నామో కూడా చెప్పాను నేను. వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళాను నేను, ఏం చెప్పాను, నువ్వు వినాలి చంద్రబాబు నాయుడు. ఇది కాస్త మంచిది అనుకున్నా, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో నీ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల మోసగించి భయపడినటువంటి రైతన్నలు ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ధనదాహానికి బలిపోయినటువంటి రైతన్నలు ఎంతోమంది ఉన్నారు. కానీ మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరు కూడా ఆయనకి సహకరించలా. ఎందుకు సహకరించాలి? భూమి రైతన్నదండి. అసలు రాజధానికి 106,000 ఎకరాలు, 8,648 స్క్వేర్ కిలోమీటర్లు రాజధాని అవసరమండి. రైతన్నల భూములు లాక్కోవడానికి చేసినటువంటి ప్లాన్ని పసిగట్టి రైతన్నలు ఎవరు కూడా భూములు ఇవ్వాల. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి తీసుకుంటాను, ఇష్టమైతే రైతన్నలు ఇవ్వండి, లేదా ఇవ్వకపోతే మీ ఇష్టము. కన్సెంటు అబ్జెక్షను రెండు ఫారాలు నువ్వే ఇచ్చావు చంద్రబాబు నాయుడు. అసలు నీకు తెలుసా ఈ సంగతి? కన్సెంట్ అన్నా ఇవ్వండి, లేదా అబ్జెక్షన్ అన్నా ఇవ్వండి అని అన్నావు. కానీ పూలింగ్ అని చెప్పి నువ్వు దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మార్చావు. ల్యాండ్ ఎక్విజిషన్కి నేను రానన్నావు, బలవంత భూసేకరణ చేయనన్నావు అసెంబ్లీ సాక్షిగా. కానీ బలవంత భూసేకరణ చేస్తాను అని చెప్పి నువ్వు ప్రకటించిన రోజున రైతన్నలు తమ భూములు 1 ఎకరము 25 సెంట్లు 40 సెంట్లు ఎకరం కాపాడుకోవటానికి, తమ తాత ముత్తాతలు సంపాదించినటువంటి పొలాలు కాపాడుకోవటానికి న్యాయస్థానాలను ఆశ్రయించారు. నీ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు, నువ్వు గనక ఈ ప్రాంతంలో ఏమాత్రం రైతన్నలకి రైతు కూలీలకి కౌలు రైతులకి సాయం చేసి ఉంటే, మెబ్బాయి కూడా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు, చేసుంటే మరి మెబ్బాయిని నిలబెట్టుకున్నావు నువ్వు. మీరిద్దరు ఏమన్నారంటే నన్ను నిన్న రైతు ద్రోహి అన్నారు. నేను రైతు ద్రోహినని మీరు అన్నమాట వాస్తవం అయితే, నువ్వు మీ అబ్బాయి రైతు మిత్రలైతే మెబ్బాయిని మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు ఓడిస్తారా, ఎందుకు ఓడిచ్చారు చెప్పు. నేను అసలు నీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు, నేను పత్రికల ద్వారా మీడియా ద్వారా నేను కోరాను ఆ రోజున ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు, చంద్రబాబు నాయుడు గారు మీరు చారిత్రాత్మక తప్పిదం చేస్తూ ఉన్నారు, మీ అబ్బాయి జీవితాన్ని బలిపెట్టబాకండి, ఇంకెక్కడైనా పరీక్ష చేసుకోపోండి, మీ కుప్పం ఇచ్చుకోండి. నీకు చంద్రబాబు నాయుడు, నీకు రాజధానిలో నేను అభివృద్ధి చేశాను అనేది ఏమాత్రం వాస్తవం అయి ఉంటే, నీ మనసుకి నీకు తెలుసుంటే తాడికొండ ఎటు పోటీ చేయలేవు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, మంగళగిరిలో నా మీద పోటీ చేయి చంద్రబాబు నాయుడు అని అడిగా. నీకు తెలుసు నువ్వు ఏమి చేయలే ఇక్కడ దోపిడీ తప్ప, ఆర్కే చేతిలో నేను ఓడిపోతాను అనే భయంతో నువ్వు రాలేదు. నువ్వు రైతు మిత్రవైతే, నువ్వు రైతులకి నిజంగా రాజధాని కట్టిస్తున్నాను అని ఆ పని చేస్తున్నాను అని అంటే నువ్వు పోటీ చేసి ఉండేవాడివయా, కొద్దిలో తప్పిపోయావు, లేకపోతే నిన్ను కూడా ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు ఓడించి ఉండేవాళ్ళు. మెబ్బాయి బదులు నువ్వు ఓడిపోయి ఉండేవాడు చంద్రబాబు. ఇవాళకైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఆ రైతన్నల్ని తీసుకొని వెళ్ళి మేమేం అడిగాము, మా మంగళగిరి ప్రజల ఆ రాజధాని ప్రజల యొక్క బాధలు చెప్పుకున్నాము. ఇవాళ ఆ బాధలు చెప్పుకోవడానికి కూడా మేము వెళ్ళాము అంటే దానికి కారణం నువ్వే చంద్రబాబు నాయుడు. నువ్వు బలవంత భూసేకరణ విధించావు, దానివల్ల ఆ రైతన్నలు తమ ఆస్తుల్ని గడిచిన 5 ఏళ్ళుగా వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అయితే అల్లుళ్ళకి ఇవ్వలేకపోయారు, కొడుకులకి వాటాలు పంచలేకపోయారు, అప్పులైతే ఒకవేళ వాటిని అమ్ముకొని అప్పులు తీసుకుందామంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా చేశావు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ తగ్గించి పారేశావు. ఈ రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రార్ దగ్గరికి పోతే NOC తీసుకురమ్మంటాడు,
ఈ విధంగా రైతన్నల్ని ల్యాండ్ ఎక్విజిషన్ బలవంతపు భూసేకరణతోటి నువ్వు ఇబ్బందులు గురి చేశావు కాబట్టి అయా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ని విత్డ్రా చేయండి అయ్యా అని చెప్పి రైతులు ముఖ్యమంత్రి గారిని కోరుకోవడానికి వెళ్ళాం. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు నువ్వు ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు కుట్రలు పన్నావు అని అంటే నేషనల్ హైవేకి ఆనుకొని బకింగ్హామ్ కెనాల్ పక్కన పడమర ఫేసింగ్ తోటి సుమారు 10-12 ఎకరాల్లో జైబేరి వాళ్ళు స్థలాలు కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టారు. దానికి తూర్పు వైపున నేషనల్ హైవేకి అదే జైబేరీకి ఎదురుగా తూర్పు వైపున సుమారు 200 ఎకరాలు ఉంటే ఆ రైతన్నలు కనుక ఎవరికన్నా అమ్ముకొని వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకుంటే తూర్పు ఫేసింగు ఉత్తరాన బకింగ్హామ్ కెనాలు ప్రవహిస్తూ ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో వాటర్ పోతే అది మంచిదని వాస్తవులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రైతన్నల భూములు వాళ్ళ అపార్ట్మెంట్లు త్వరగా అమ్ముడుపోతాయి, జైబేరి వాళ్ళవి అమ్ముడుపోవు అని చెప్పి సుమారు 200 ఎకరాలు ఆ రైతన్నలు ఎకరం అరెకరం ఉన్నటువంటి రైతన్నల భూముల్ని నువ్వు U1 రిజర్వ్ జోన్ కింద పెట్టించిన మాట వాస్తవం కాదా? ఈ 5 సంవత్సరాలుగా ఆ 200 ఎకరాల రైతన్నలు అన్యాయాలు బాధ నీవు చేసిన అన్యాయానికి బాధలు పడ్డారా లేదా? ఇలాంటి నీ కుట్ర నుంచి తప్పించి అయా ఆ రిజర్వ్ జోన్ని ఎత్తేయ్యా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవటానికి రైతన్నలు వెళ్ళారు. అదేవిధంగా 2500 రూపాయలు పెన్షన్ చాలదయ్యా కూలీలకని మేము గొంతెత్తి 5 ఏళ్ళు అరిచినా కూడా నువ్వు పట్టించుకోలా, కానీ ఏ ఒక్క రైతు కూలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా, అయ్యా 2500 చాలట్లేదు సరిపోవట్లేదు మాకు కనీసం 5000 చేయాలని చెప్పి ఏ రైతు కూలీ కూడా అడగలా. అడగకుండానే 5000 రూపాయలు చేశాడు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి 5000 రూపాయలు. నువ్వు చేసిన అప్పుల భారం రాష్ట్రం మీద ఉన్నా కూడా అదేవిధంగా ఏ రైతు పోయి అడగలా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా కౌలు ఇంకొక 5 ఏళ్ళు పెంచయ్యా, ఈ 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, మా పొలాలు తీసుకొని మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదయ్యా అని చెప్పి ఏ రైతన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా? అయినా వాళ్ళ కౌలు 15 ఏళ్ళు పెంచాడు. అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి దయాగుణం, రైతుల పట్ల, కూలీల పట్ల, ప్రజల పట్ల దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కూలన్నలు కొంతమంది వచ్చారు, కౌలు రైతులు కొంతమంది వచ్చారు. అంటే నువ్వు పెట్టిన బాధల నుంచి తప్పించండి మమ్మల్ని, ఇవాళ రాజన్న రైతు రాజ్యం వచ్చింది అని చెప్పుకోవటానికి మేము వెళ్ళాము. మా మంగళగిరి నియోజకవర్గంలో 10 గ్రామాల్లో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరించలేదని నువ్వు కక్ష కడితే ఆ కక్షకి నష్టపోయినటువంటి రైతన్నలు ఇవాళ ఆనందంగా రైతు రాజ్యాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మా కష్టాలు బాధలు తీర్చయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటే నేనేమో రైతు ద్రోహినా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా, రైతులు కాదా, జగన్మోహన్ రెడ్డి గారికి మనసు లేదా, ఏమయ్యా నువ్వు తుళ్ళూర్రా అంటావా, ఏ ఒక్క రోజన్నా మంగళగిరి వచ్చావంటాయా నువ్వు కానీ నీ కొడుకు కానీ అక్రమంగా అన్యాయంగా నివసిస్తా, మంగళగిరి నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు అన్యాయంగా అక్రమంగా నివసించే ఉండవల్లి గ్రామంలోనే తిరగలేకపోయావు, నీకు అర్థమైపోయింది ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక మంగళగిరి వార్డు ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక దాంట్లో నువ్వు పవర్ని వాడి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి మంత్రుల్ని పెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేని పెట్టినా కూడా ఒక వార్డులో ఘోరంగా నిన్ను ఓడించారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్సీపీకి. అది అంతకుముందు నువ్వు గెలుచుకున్న సీటే చంద్రబాబు నాయుడు, దాన్ని వైసీపీకి పట్టం కట్టారు. నీకు 5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గంలో కాలు పెట్టడానికి నువ్వు భయపడిపోయావే, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం శాసనాలు చేసే చట్టసభకు అట్నుంచి వెళ్తున్నారు. ఏమండి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి అని, కష్టసుఖాలు ప్రతి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలి అని చెప్పి చెప్పాడు ఆయన. నేను పని చేస్తానన్నాడు, చేస్తా ఉన్నాడు ఆయన. మేము వెళ్ళాము మంగళగిరి వాళ్ళని, తాడికొండలను తీసుకొని రా నువ్వు మూడుసార్లు ముఖ్యమంత్రి పనిచేసావే, అందుకే నేను అనేది నీకు బుద్ధి జ్ఞానం అసలు లేనేలేదు చంద్రబాబు నాయుడు, నీకు విధి విధానాలు తెలియవా, ప్రాసెస్లు తెలియవా, ఏనాడైనా చంద్రబాబు నాయుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగావా, కనీసం లేఖ రాసావా,
కలవటానికి ప్రయత్నం చేసావా? నీ రైతన్నాలు తీసుకొని వచ్చావా? ఇది చెయ్యకుండా తిరిగి నిన్న గల్లా జయదేవ్ తోటి పార్లమెంట్లో లేఖ రాపిచ్చావా? 348 అన్స్టార్డ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఏం రాశారో తెలుసా? ఈ రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పాడు ఆ గల్లా జయదేవ్. ఆయనేం మడిసో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఇక్కడ తీస్తారు, బయటికి తీస్తారు, మొత్తం వస్తాయి. ఎవరెవరు పేద రైతుల భూములు కొన్నారు, అందరి జాతకాలు బయటపెడుతుంది ప్రభుత్వం, న్యాయస్థానాల ముందు నిలబెడతారు. ఆయన అడిగితే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఏం చెప్పారు? రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఎస్, విభజన చట్టంలో ఆ రోజు ఏం చెప్పారండి? ఏమి హామీ ఇచ్చారు? చట్టం చేయలేకపోయినా హామీ ఏమి ఇచ్చారు కదా యూపీఏ ప్రభుత్వం? రాజధాని స్థల ఎంపిక నుంచి నిర్మాణ బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి చెప్పారు. కానీ నువ్వేం చేశావు? తుళ్ళూరిని చేశావు. అంటే రాజధాని అంశం అనేది రాష్ట్ర అంశం అనేది నీకు తెలుసు, కాబట్టి నువ్వు ఆ రోజున చేసావు తుళ్ళూరు. శివరామకృష్ణ కమిటీ చెప్పింది కూడా కాదని. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే రాజధాని తీయట్లేదయా? నీకు తెలియదా? ఆ ప్రజలకు చెప్పవా? ఏం చెబుతున్నాడు? నువ్వు చేపట్టి చేస్తానని చెప్పి చేసినటువంటి పనుల్లో మిగతాయి పూర్తి చేయాలంటే సుమారు 125,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాము? ఇప్పటికే సుమారు నువ్వు చేసిన 5,600-5,300 కోట్లకి సంబంధించి 700 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని 125,000 కోట్లు సుమారు అక్కడ ఖర్చు పెట్టడం భావ్యమేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. పైగా నువ్వు చేసిన పనులకే ఇంకా నాకు గుర్తుండి 325,000 సుమారు 3,000-4,000 కోట్లు అనుకుంటా ఇంకా కట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని ఎట్టి, వాస్తవ పరిస్థితులు నీకు తెలిసి కేవలం 3-4 గ్రామాల స్థాయికి నువ్వు దిగజారిపోయి మళ్ళా తిరిగి ఎట్లా పడితే అలా మాట్లాడతావా? రెఫరెండం పెట్టాలా? నిన్నే కదా రెఫరెండం పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు. అది రెఫరెండం కాదా? నీకు తెలియదా రెఫరెండం అంటే ఏంటి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ అంశాల మీద పెట్టాలని తెలియదా? రెఫరెండం పెడితే నిజంగా ఆ 23 స్థానాలు కూడా రావు నీకు, ఖచ్చితంగా చెబుతా ఉన్నాము. నువ్వు ఇవాళ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అడ్డుగోడగా నిలబడుతున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు నీ స్థాయి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం అండి, ఇవాళ ఎందుకు ఉండవల్లి గ్రామం తిరగలేకపోతా ఉన్నాడు, తిరగలేదు అని అంటే, నేను విజిలెన్స్ దర్యాప్తును కూడా కోరతా త్వరలో. ఒక గ్రామ పంచాయతీకి సాధారణ నిధులు కనుక కేటాయించబడితే వస్తే ఆ నిధుల్ని జిఓఎంఎస్ నెంబర్ 69 పంచాయతీరాజ్ ప్రకారము పారిశుద్ధ్యానికి 15%, మంచినీటికి 15%, రహదారులకి 15%, బిల్డింగ్లకి 20%, ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటా పోవాలి. అలాంటిది ఉండవల్లి అనే గ్రామం చాలా చిన్న పంచాయతీ. దాని నుంచి కేవలం పది నెలల కాలంలో నీ ఇంటి దగ్గర ఎల్ఈడి బల్బులు వేయటానికి 50 లక్షలు విత్డ్రా చేయించాడండి. అది నీ ఇల్లు కాదు, నువ్వు అన్యాయంగా అక్రమంగా అన్వేషిస్తున్నావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు ఆ ఇంటి రెనోవేషన్ కోసం నువ్వు ఖర్చు పెట్టించావు. మళ్ళా తిరిగి ఒక 122 స్తంభాలు ఉన్నాయి అక్కడ. ఆ స్తంభాలకి 50 లక్షల రూపాయలు పెట్టి బల్బులు సెట్లు అండి. అంటే సుమారు 47-50 వేల రూపాయలు అయింది ఒక్కొక్క ఎల్ఈడి బల్బు ఒక్కొక్క సెట్టు. అది 10-12 వేలకు మించి కాదు నాకు తెలిసి. ఏమండి ఫాగింగ్ అండి? ఉండవల్లి గ్రామంలో పేద ప్రజలు అనేక మంది నివసిస్తున్నారు, వాళ్ళ ఇళ్ల మధ్య ఎక్కడా ఫాగింగ్ చేయట్లా, గత 5 ఏళ్ళు పట్టించుకోలే. అలాంటిది ఫాగింగ్ కింద 5-6 నెలల కాలంలో 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు. మరి వాళ్ళ అబ్బాయి పొగయించుకున్నాడు, ఆయన పొగయించుకున్నాడో తెలియదు, కానీ ఫాగింగ్ కింద 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారండి. గ్రామ పంచాయతీ నిధుల్ని దారుణంగా నీచాతి నీచంగా వాడుకున్నావు చంద్రబాబు నాయుడు. ఇంత దారుణాలు, ఇన్ని అన్యాయాలు, అక్రమాలు చేసి ఇవాళ ఈ విధంగా మాట్లాడటం నీకు ధర్మమేనా? ఇకనైనా సరే, ఇప్పటికైనా నేను చెబుతున్నా నీకు, ఎందుకంటే నీ స్థాయి 3-4 గ్రామాలు పడిపోయింది. నువ్వు ఒక ఎంపీటీసీ స్థానానికో లేదా గ్రామ సర్పంచ్ స్థానానికో మిబ్బాయి నువ్వు పడిపోయారు. అసలు మీతో నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదేమో ఈ లెక్కకు వస్తే. ఒక ఎమ్మెల్యే స్థాయి,
ఒక ఎంపీటీసీ అను ఒక వార్డు స్థాయి, మీరు వచ్చి కలిసి మాట్లాడుకోవాలి. మీకు చెబుతుంది నేను, ఇవాళ నిజంగా మీరు రైతుల కోసం పనిచేసే వాళ్ళైతే అక్కడున్న రైతుల కోసం తక్షణం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కలవాలి. ముందు ఎమ్మెల్యే గారిని కలవాలి, దాని తర్వాత ఎంపీ గారిని కలవండి, అందరూ కలిసి గౌరవ మంత్రి గారిని కలవండి, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవండి. అప్పటికీ సమస్యలు మీ తీరకపోతే నీకు ప్రజాస్వామ్యంలో నీ నీకు విధానాలు నీకుంటే దాని ద్వారా ఇల్లు. అంతేగాని ఏమంటున్నా అంటే మొన్న ఒకసారి అంటున్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ తేల్చేసేయి ఎవరు కాదన్నారు అంటున్నాడు. అసలు బుద్ధుణ్ణి మాట్లాడుతున్నావా తెలివిని మాట్లాడుతున్నావా? ఇన్సైడర్ ట్రేడింగ్లో మొత్తం బయటపెట్టారు, ఇవాళ సిఐడి ఈడీ దర్యాప్తు సంస్థలు మొత్తం పనిచేస్తున్నాయి. నువ్వు అడిగితే తెల్లారపాటికి తేల్చేయాలా? ఎలా జరుగుద్ది అది సిస్టంలో ప్రజాస్వామ్యంలో? ఖచ్చితంగా దానికి సమయం ఉంటుంది, సాక్ష్యాధారాలు మొత్తం సేకరిస్తే ఆయా సంస్థలు, దోషులు ఎవరైతే వాళ్ళని నిలబెడతాయి. ఎంత అన్యాయం, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి. ఐదేళ్ళు అసలు ఇవాళ ఈ పరిస్థితి మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? ఐదేళ్ల పరిపాలన కాలంలో ఒక్క రోడ్డు వేయలేదండి రైతన్నకి. వాళ్ళ పొలాలు 33,000 ఎకరాలు ఇచ్చారని ఈయనే ఊరకు చెబుతూ ఉన్నాడు పద్దాకుల. 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళకి ప్లాట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లో ఏ గ్రామంలో ఇచ్చావో చూపించవాయా ముందు? అసలు ఇదిగో నాకు ఈ 33,000 ఎకరాలు ఇచ్చారు, ఈ గ్రామంలో నేను ప్లాట్లు ఇవ్వాలి, ఇచ్చాను, ఆ ప్లాట్ల ప్రకారం నేను చెప్పిన ఆ ప్లాట్లలో నేను చెప్పిన దాని ప్రకారం చేసిన వాగ్దానం ప్రకారం ఇగో రోడ్లు వేసాను, ఇగో కరెంటు స్తంభాలు వేసాను, ఇగో లైట్లు వెలుగుతున్నాయి, ఇదిగో మంచినీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఒక్కటి చూపించి నువ్వు మాట్లాడవయ్యా చంద్రబాబు నాయుడు, నేను ఒప్పుకుంటా నిన్ను. ఒక్క గ్రామంలో ఈ రాజధాని 29 గ్రామాల్లో ఒక్క గ్రామంలో నీకు సహకరించినటువంటి రైతన్నలకి నేను ఇప్పుడు అడిగి నీ చేసింది చూపిస్తే నువ్వు కానీ మెబ్బాయి కానీ నేను రాజీనామా చేస్తా. లేకపోతే రేపటి నుంచి నోటు మీద ఏలేసుకొని అయ్యా కొడుకులు ఇద్దరు, ముందు మా సోదరి స్థానిక శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని కలవండి, మీ సమస్యలు చెప్పుకోండి, మా మంగళగిరికి వచ్చి నన్ను కలవండి, నాకు సమస్యలు చెప్పండి, మంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం మేము, మంత్రి గారిని కలుపుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, అసలు సమస్యలు లేకుండా చేద్దాం. బుద్ధి జ్ఞానం లేకుండా ఒక్క పని 5 ఏళ్ళు చేయకుండా 1,000 కోట్ల రూపాయలు దోచుకొని ఎక్కడ నేను బయటకు వస్తాను అని చెప్పి సామాన్య రైతులను అడ్డం పెట్టుకొని పేద రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకి పని చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడ నేను దొరికిపోతాను అని చెప్పి ఇవాళ పేద రైతుల్ని ఒక షీల్డ్గా పెట్టుకుంటున్నాడండి, సామాన్య రైతుల్ని షీల్డ్గా పెట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ నవరత్నాల ప్రోగ్రామ్ తోటి రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిలో ఎక్కడన్నా పొరపాట్లు ఏమైనా జరుగుతూ ఉంటే, లోపాలు ఎక్కడన్నా ఉంటే వాటిని ఎత్తి చూపించాల్సింది పోయి అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతూ ఉంటాయా నువ్వు? కుప్పంలో వెనకబడ్డావు. ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తాడంటే ఈ ఒక్కటి కూడా తెలుసుకోవాలి. నేను అధికారులను బెదిరిస్తున్నాడు, ఈయన పోలీసులను బెదిరిస్తున్నాడు. ముందు అధికారుల గురించి ఒక్కసారి మాట్లాడాలంటే, వాళ్ళ అబ్బాయి లోకేష్ చేసినటువంటి నామినేషను 2019లో మంగళగిరిలో డిస్క్వాలిఫై అయింది. నామినేషన్ డిస్క్వాలిఫైడ్, 3 సెట్లు వేశాడు, 3 డిస్క్వాలిఫైడు. దానికి డమ్మీ లేరు అసలు. అంటే ఇక తెలుగుదేశం క్యాండిడేట్ ఎగిరిపోయినట్టే, మంగళగిరిలో లేదు 2019లో వాస్తవానికి. కానీ అప్పుడు పనిచేసినటువంటి కోన శశిధర్ అనే కలెక్టర్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఆ కోన శశిధర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి 3 గంటలు మంగళగిరి ఆర్ఓని బెదిరించి దాన్ని పాస్ చేయించుకున్నాడు లోకేష్ నామినేషన్ని. కానీ దేవుడు చాలా గొప్పడయ్యా చంద్రబాబు నాయుడు. అది చేస్తే చేశాడలే, ఇట్లాంటి దెయ్యాలను రాక్షసులు ఉంటారు ఆర్కే, వాళ్ళని ఉండనియ్యి కానీ తీర్పు ప్రజలిస్తారన్నాడు. ఘోరాతి ఘోరంగా మీరు అన్యాయాలు చేసి ఒక్కొక్క ఓటుకి టీవీలు, ఫ్రిడ్జులు, 2-వీలర్లు, ఐఫోన్లు ఎన్ని పంచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో జగన్ అన్న మాకు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఆర్కేని గెలిపించుకున్నారు మంగళగిరి ప్రజలు. ఒక ఐఏఎస్ అధికారిని ఆ విధంగా నువ్వు ఒత్తిడి పెట్టి చేయించలేదంటాయా? ఆ అధికారి చేసినటువంటి అన్యాయపు దుర్మార్గపు పనుల వల్ల ఇవాళ వరకు కూడా నా పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ కాల ఇవాళ వరకు కూడా సుమారు 1800 నుంచి 2000 పోస్టల్ బ్యాలెట్లు
నాకు సుమారు 5,500 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాటిల్లో ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీకే ఓటేసి ఉంటారని నేను నమ్ముతా ఉన్నా. అవి కూడా కలుపుకుంటే సుమారు 7,500 ఓట్ల మెజార్టీ నాకు వచ్చేది. ఈ గుంటూరు పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించడానికి నువ్వు ఆ రోజున గుంటూరుకు జిల్లా కలెక్టరు కోన శశిధర్ మీద ఒత్తిడి తీసుకురాలేదయా? ఆయన నీకు అనుకూలంగా పనిచేయలా, అందుకని పార్లమెంటు స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రోజు రాష్ట్ర డీజీపీని ఏ విధంగా ఠాకూర్ని వాడుకున్నావా నువ్వు? ఎంతమంది అధికారుల్ని నువ్వు ఏసీబీ కేసులు పెట్టి వేధించావా నువ్వు? అధికారుల్ని పోలీసుల్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకొని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇవాళ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మీద ఏదో ఒక అపనిందో లేదో ఏదో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పోలీసులకి చట్టం ఎలా ఉంటే అలా ప్రవర్తించమని చెప్పాడు. అది చేయాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. నువ్వు పోలీసుల్ని బెదిరించి ఆ రోజున అధికారులను బెదిరించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఇవాళ మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం మీద నిందలేస్తావా? అసలు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా అంటున్నా? అసలు ఎంత దారుణాలు చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? అందుకనే తెనాల సభలో నిన్న ఆయన మాట్లాడుతుంటే జనం లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. వినలేక, భరించలేక సోది, ఆ అబద్ధాలు భరించలేక వినలేక. ఇవాళ చూడండి, రాష్ట్రం ఈ రాజధాని మంగళగిరిలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా చంద్రబాబు వల్ల మేము నష్టపోయాము, ఇబ్బందుల పాలయ్యామంటే వారం 10 రోజుల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చట్టం ఎలా ఉంటే అలా చేయండి అని చెప్పి 3 పంటలు 5 పంటలు సంవత్సరానికి పండే భూములు తీసుకోవద్దని చెప్పి 2013 భూసేకరణ చట్టం చెబుతూ ఉంది. రేపొద్దున అలానే పనిచేస్తారు, చట్టానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తారు, వాటిని తీసేసేస్తారు. రైతన్నల జీవితాల్లో మా మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆనందాలు మళ్ళీ వస్తాయి. అలా మీరు కూడా రండి, తాడికొండకి సంబంధించి రండి, అధికార ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను కలవండి. అలా చేయగాని ఈ డ్రామా అంతా ఆడుతుంది, తనకున్న అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటుంది. ఒకటే ఒకటని నేను నమ్ముతున్నానండి. ఫైనల్గా ఎక్కడ రాజధాని అంశంతో వేలాది కోట్ల రూపాయలు అయ్యా కొడుకులు ఇద్దరు దోచుకు తిన్నారో వాళ్ళని చూసి బరశీలో మేస్తే దూడ ఏమైనా గట్టును మేసిద్దా? మొన్న అంటున్నాడు పయ్యావుల కేశవ్ గారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏమంటే మేము ఇళ్ళకి స్థలాలు కొనుక్కోవద్దా, మేము భూములు కొనుక్కోవద్దా అంటున్నారు. ఖచ్చితంగా కొనకూడదు అంటున్నా నేను. ఎందుకు కొనకూడదంటే, ఇంటికి స్థలం నువ్వు రాజధానిలో కొనుక్కోవాలంటే 5 సెంట్లు 10 సెంట్లు 15 సెంట్లు ఎకరాలకు ఎకరాలు ఎవడన్నా కొంటాడా? కానీ అది కూడా కొనకూడదంటా నేను. ఎకరాలకు ఎకరాలు ఎందుకు కొనకూడదు? ఎందుకు కొనకూడదంటే ఆ రైతన్నలకి చెప్పాలి మీరు, మీకు తెలుసు కాబట్టి. మీరు బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ బ్రీచ్ మీరు చేశారు కాబట్టి, అది రాజధాని అక్కడ వస్తుంది కాబట్టి ఆ రైతన్నలకి పిలుచుకొని, పైగా తాడికొండ మీరు గెలుచుంటారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ, ఆ రైతన్నలు మీకు ఓట్లు వేశారు, వాళ్ళని పిలుచుకొని అన్నా ఇక్కడ అసెంబ్లీ వస్తుంది, ఇక్కడ సెక్రటరియట్ వస్తుంది, ఇక్కడ ఫలానా హైకోర్టు వస్తుంది, మీ భూములు ఎవరికి అమ్ముకోబాకండి, మీ తాత ముత్తాతల ఆస్తులు అయి రేపొద్దున మీకు విలువ కలిగిన భూములు అవుతాయి, మీరు అమ్ముకొని మీరు లాభపడండి అన్న అని చెప్పి చెప్పాల్సింది పోయి నరేంద్ర ఒకడు, దూళిపాళ్ళ నరేంద్ర ఒకడు మేము కొనకూడదా అంటున్నాడు. వైట్ కార్డు హోల్డర్ అంట వాళ్ళ అమ్మాయి, వైట్ కార్డు అండి దూళిపాళ్ళ నరేంద్ర గారి అమ్మాయి, తెల్లకి రేషన్ కార్డు కలిగి ఉంది. ఆయన కూడా అంటా ఉన్నాడు మేము కొనకూడదా అని. ఖచ్చితంగా కొనకూడదు. అమ్ము ఆ రైతన్నకి చెప్పాలి నీ భూమి అమ్మొద్దు, నువ్వు రేపు రాబోయే రోజుల్లో కోటేశ్వరుడు అవుతావని. కానీ మీరేం చేశారు, ఆ రైతన్న భూములు కొనుక్కొని మేము కోటేశ్వరులు అవుదామని చెప్పేసి మీరు ఎత్తుగాళ్ళు వేశారు అనేది ఇవాళ తెలిసిపోయింది. సో ఇవాళ బర్రె చేలో మేస్తే దూడ గట్టును మేయదండి, దూడ కూడా చేలోనే మేసిద్ది. చంద్రబాబు, చంద్రబాబు నాయుడు కొడుకు వేలాది కోట్ల రూపాయల రాజధాని పేరుతో దోచుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కొనిపారేశారు. సామాన్యులు, పేద రైతులు, అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, ఎక్కడ దర్యాప్తు సంస్థలు బయటకు తీస్తాయో, ఎక్కడ మేము జైలు పాలు అవ్వాల్సి వస్తుందో అని చెప్పి వాటి నుంచి కాపాడుకోవడానికి వామ్మో ఏదో జరిగిపోతుంది, అయ్యో ఏదో జరిగిపోతుందని తన అనుకూల మీడియాతోటి ఈ రోజున ఏదో షీల్డ్ దాకా అడ్డం పెట్టుకుంటున్నాడు. కానీ నీతి, న్యాయం, ధర్మం, చట్టం చాలా గొప్పవి చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను అన్ని రోజులు మేనేజ్ చేయలేవాయా? ఆ వ్యవస్థలు కూడా బద్దలయ్యే రోజులు ఈ ప్రజాస్వామ్యంలో అతి తొందరలో రాబోతూ ఉన్నాయి. బెదిరిస్తావా జగన్మోహన్ రెడ్డి గారినను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 151 సీట్లతోటి 22 ఎంపీ సీట్లతోటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మీరే మా నాయకులు, మీ చేతుల్లోనే మా భవిష్యత్తు పెట్టామని ఒక తండ్రి స్థానంలో నిలబడి కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తానంటున్నాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 5-6 నెలల కాలంలోనే 5 సంవత్సరాలు ఏం బగలు తీసావాడ నువ్వు రాజధానిలో, ఒక్కళ్ళని పట్టించుకోలా. అందుకే చెబుతున్నా కొద్దిలో తప్పిపోయావు చంద్రబాబు నాయుడు. నీకు నిజంగా ధైర్యం ఉంటే వచ్చేసారి మంగళగిరిలో పోటీ చేయి, చూస్తాం నిన్ను గెలిపిస్తారో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తారో రేపు మంగళగిరిలో.
ఒక్కరోజు తిరిగా ఉంటాయా? మంగళగిరి నియోజకవర్గంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఏ ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా కూడా మంగళగిరి అభివృద్ధి కోసం నేను ఉంటాను అండగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇప్పటికే మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలని 1200 కోట్లతోటి అభివృద్ధి చేస్తానికి నిధులు విడుదల చేశారు. మొత్తం నియోజకవర్గం మొత్తం నేను అండగా నిలబడతాను, ఆర్కే రాష్ట్రం అంతా ఎలా అండగా నిలబడబోతున్నాను అని చెప్పి మాకు హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. మాకు నమ్మకం ఉంది, మీరు కూడా రండి, మీరు ముందెళ్ళి చంద్రబాబు నాయుడు చెబుతున్న అయ్యా కొడుకులు ఇద్దరు వెళ్ళండి, లేదా మీరు పిలుచుకోండి, వస్తారు శాసనసభ్యులు, వస్తారు సోదరి శ్రీదేవి వస్తుంది మీ దగ్గరికి. అసలు అసలు ప్రపంచానికి ఎంత ఎంత దారుణంగా అడ్డుతెరలు కడుతున్నాడు అని అంటే, పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం ఒక దళిత సోదరులకు ఇచ్చినటువంటి ఎస్ఎండ్ భూమి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదండి, అమ్మటం సంగతి దేవుడు ఎరుగో. అలాంటి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి అమ్మిచ్చి నీచాతి నీచంగా దానానికి ఒడిగడితే ఖచ్చితంగా నేను చెబుతా ఈ హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది, అభినవ అంబేద్కర్ ఆయన. అందుకనే 2500 ఎకరాలు సుమారు ఆ దళిత సోదరులకి తిరిగి కట్టబెట్టాడండి ఒక్క జీవోతోటి. అలాంటి దళిత సోదరుల భూములు తిరిగి కట్టబెట్టింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, దోచుకుంది చంద్రబాబు నాయుడు. అసలు ఇవాళ జేఏసీలని లేదా ఈ మీడియా వాళ్ళు ఎవరెవరో వస్తూ ఉన్నారే రాజధానిలో, వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఈ క్వశ్చన్ అడిగి నేను ముగించేసేస్తా. మీరందరూ ఇక్కడ రాబోయే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇవ్వగానే 2014 100 అడుగుల బాబాసాహెబ్ విగ్రహం పెడతా అన్నాడు. అట్నే మా నియోజకవర్గంలో నీరుకొండ గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను నీరుకొండ కొండ మీద అని చెప్పి చెప్పాడు. వీళ్ళందరూ చెబుతున్నా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక దండేసి దండం పెట్టండి, ఎన్టీ రామారావు విగ్రహానికి ఒక దండేసి దండం పెట్టి తర్వాత ఆ రైతన్నలకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది చెక్ చేసి ముందుకు అడిగేయమని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.